నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం. తెల్లవారుజాము నుంచే ప్రారంభం కానున్న వాహన సేవలు. ఈనాటి వార్తల్లోని వివరాలు. రథసప్తమి నాడు సప్తగిరీశునికి సప్త వాహన సేవ, ఒక్కరోజు అన్ని వాహన సేవలతో బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజాము నుంచి సాయంకాలం వరకు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీ మలయప్ప స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు కనువిందు చేయనున్నారు. ప్రతి 2 గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించనున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవం, ఏ వేడుక, ఏ ఊరేగింపులు జరిగినా అది వైభవోపేతమే. సూర్య భగవానుని పుట్టినరోజైన రథసప్తమి వేడుకలు అత్యంత శోభాయమానం. ఈ నేపథ్యంలో ఒకరోజు బ్రహ్మోత్సవానికి టీటీడీ సన్నద్ధమవుతోంది. భక్తులు విశేషంగా తరలిరానున్న నేపథ్యంలో రథసప్తమి వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేకువజామున 5:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారు భక్తుల మధ్యనే ఉంటూ మలయప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించనున్నారు. సూర్యప్రభ వాహనంతో ఉత్సవాలు ప్రారంభమై రోజంతా జరుగుతాయి. అయితే ఉదయం తెల్లవారుజామున ప్రారంభమయ్యే ఉత్సవం ఎంతో వైభవంగా ఉంటుంది. రథసప్తమి ఉత్సవాల్లో మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. ఆదిదేవుడు కాబట్టి ఆ సూర్యుడినే వాహనంగా చేసుకుని తిరుమల వీధుల్లో శ్రీవారు ఊరేగుతారు. రథసప్తమి రోజు ఉదయం జరిగే మొదటి వాహనం సూర్యప్రభ వాహనం. వాహనం ప్రారంభమైన సమయంలో తిరుమలేశుడు ఆలయం నుండి బయలుదేరి తిరువీధుల్లో ఊరేగుతూ తూర్పు మాడవీధుల నుండి ఉత్తరం మాడవీధుల గుండా పడమర మాడవీధులకు చేరుతారు. దాని తర్వాత దక్షిణ మాడవీధుల అద్దకు రాగానే సూర్య భగవానుడు నేరుగా తన ఉషోదయ కిరణాలతో స్వామివారి పాదాలపై పడి అంజలి ఘటిస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. తాను ఈ భూలోకానికి వెలుగును నింపే దేవుడే అయినప్పటికీ ఈ జగత్ అంటే ఈ భూమండలాన్ని పరిపాలించేది మాత్రం తిరుమలేశుడే కనుక ముందుగా స్వామివారికి అంజలి ఘటించి పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకుంటారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సూర్యభగవానుడి పుట్టినరోజు వేడుకలు ప్రారంభమవుతాయి. అయితే తిరుమలలో జరిగే ఈ సన్నివేశం కల్లారా చూడడానికి ఆ సమయంలో భక్తులు తిరువీధుల్లో పెద్ద ఎత్తున చేరుకుంటారు. కర్పూర హారతులతో నీరాజనాలు పలుకుతారు. సూర్యుడు దేవుడే అయినప్పటికీ తిరుమలేశుని పాదాలపై తన ఉషోదయ కిరణాలతో ఆశీర్వచనం తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యప్రభ వాహనం తర్వాత తిరువీధుల్లో చిన్నశేష వాహనంపై తిరుమలేశుడు విహరిస్తారు. వేద మంత్రోక్షారాల నడుమ మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య చిన్నశేష వాహన సేవ జరుగుతుంది. ఈ వాహన ఊరేగింపు అయిన తర్వాత భక్తులకు భగవంతునికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమలేశుడు ఊరేగుతారు. గరుత్ మంత్రుని వాహనంగా చేసుకుని ఊరేగే తిరుమల శ్రీవారిని చూడ్డానికి భక్తులు పెద్ద ఎత్తున ఆ సమయంలో 4 వీధుల్లో పడిగాపులు కాస్తుంటారు. సహజంగా గరుడ వాహన సేవ బ్రహ్మోత్సవాలు మాత్రమే ఉంటుంది, లేదా ప్రతి నెల జరిగే పౌర్ణమి రోజు మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ రాత్రి సమయాల్లోనే గరుడిని వాహనంగా చేసుకుని ఊరేగిస్తారు. కానీ రథసప్తమి రోజు మాత్రం పగలు సమయంలో గరుడ వాహనంపై విహరిస్తారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక ఈ వాహనమైన తర్వాత హనుమంత వాహనం జరుగుతుంది. హనుమంతుని వాహనంగా చేసుకుని తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతారు. ఈ వాహనం సైతం భక్తులకు ఎంతో ఇష్టమైన వాహనం. భక్తులకు భయాన్ని పోగొట్టుతూ అభయాన్ని ఇస్తూ తిరువీధుల్లో ఊరేగుతారు స్వామివారు. ఇక భక్తులకు ఎంతో ఇష్టమైన వాహనం కల్పవృక్ష వాహనం. ఈ వాహనంలో ఊరేగే తిరుమలేశుని దర్శిస్తే అన్ని కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో ఉంటామనేది భక్తుల విశ్వాసం. ఆ రోజుల్లో దేవతలకు సైతం కష్టాలను పోగొట్టి సుఖ సంతోషాలనిచ్చింది కల్పవృక్ష వాహనం. ఆ వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శిస్తే తమకి కష్టాలు పోతాయన్నది భక్తుల ఆలోచన. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఈ వాహనాన్ని దర్శిస్తారు. ఇక 6వ వాహనంగా సర్వభూపాల వాహనం జరుగుతుంది. ఈ లోకాన్ని తానే పరిపాలిస్తున్నది అనే గుర్తుగా ఈ సర్వభూపాలుడికి చెందిన వాహనంపై ఊరేగుతారు. మీ కష్టాలను తొలగిస్తానంటూ, మీకు రక్షగా తాను ఉంటానంటూ, ఏ పనిలో అయినా తన నామాన్ని జపిస్తూ జీవితంలో ముందుకెళ్లడంటూ భక్తులను శాసిస్తాడు, అంటే ఆజ్ఞాపిస్తారన్నమాట. ఇక చివరిలో చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. సూర్యుడు వెలుగునిస్తే చంద్రుడు రాత్రి సమయాల్లో తన చంద్రబింబంతో సమస్త లోకానికి ఆహ్లాదాన్ని ఇస్తారు. ఇలాంటి వాహనంపై తిరుమలేశుడు ఆశీనులై తిరువీధుల్లో ఊరేగుతారు. ఈ సప్త వాహనాల్లో స్వామివారు కొన్ని వాహనాలకు ఒక్కరే ఆశీనులై తిరువీధుల్లో ఊరేగుతారు. మరికొన్ని వాహనాలకు ఉభయ దేవులతో ఆశీనులై భక్తులను కటాక్షిస్తారు. ఈ మధ్యలో మధ్యాహ్నం సమయంలో శ్రీవారి ఆలయంలో ఉండే చక్రతాల్వార్కి చక్రస్థాన మహోత్సవాన్ని అర్చకులు అధికారులు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణిలో భక్తుల సమక్షంలో చక్రస్థానం ఘట్టాన్ని నిర్వహిస్తారు. వరాహస్వామి గట్టుపై సుదర్శన చక్రాన్ని ఉంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు, పాప విమోచన పొందుతారు.
వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనాథ్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆలయంలో రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తవుతూ ఉన్నాయి. ఈ రథసప్తమి మాఘమాసంలో అంటే అత్యంత పుణ్యప్రదమైన మాసంగా మాఘమాసం మనకి జ్యోతిష్ శాస్త్రం ద్వారా తెలుస్తూ ఉన్నది. అట్లాంటి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి రోజున రథసప్తమి వేడుకలను, అదే సూర్య జయంతి, సూర్య భగవానుడి యొక్క జయంతి ఉత్సవాలలాగా కూడా సూర్య జయంతి పురస్కరించుకొని రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ భూమండలానికంతా సూర్యచంద్రులు అధిపతులు. వారందరికీ అధిపతి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథసప్తమి రోజున సూర్యపంప వాహనాన్ని అధిరోహించి ప్రప్రథమంగా సూర్యోదయ పూర్వం వాహన మండపం నుంచి బయలుదేరి ఉత్తరమాడ వీధిలో వాయువ్య భాగంలో స్వామివారు నిలబడి సూర్యుడి యొక్క అనుగ్రహం ఆయనకి దర్శనమిచ్చిన తర్వాత తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. ఈ యొక్క నవగ్రహాలకంతా అధిపతి మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. వారు తమ యొక్క భక్తులుగా ఉండి, తమ యొక్క సేవకులుగా ఉండేటటువంటి సూర్యచంద్రులు వాహనాలుగా ఏర్పరచుకొని వారిపైన విహరించడం, అట్లాగే సింహవాహనము ఇట్లాంటి ప్రత్యేకమైన వారిని అందరినీ వాహన సేవల్లో ఉపయోగించుకోవడం సాంప్రదాయంలో భాగంగా జరుగుతూ ఉంది. దీన్ని బట్టి మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భూమండలానికి అధిపతి, సూర్యచంద్రులు, నవగ్రహాలు కూడా వారి ఆధీనంలోనే ఉంటాయన్నది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అందులో భాగంగా ఈ విశేషమైన పర్వదినాన్ని రథసప్తమి రోజున మొదటగా సూర్యప్రభ వాహనం పైన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ దర్శనాన్ని ప్రసాదిస్తారు. తర్వాత రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు నాలుగుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తూ తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. మూడవ వాహనంగా గరుడ వాహనం పైన స్వామివారు నాలుగుమాడ వీధుల్లో దర్శనాన్ని భక్తులను అనుగ్రహిస్తారు. నాలుగవ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు నాలుగుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగింపుగా ఉత్సవం జరుపుకొని ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు తిరుమలలో మనం రథసప్తమిని నిర్వహించుకునేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ రథసప్తమి అనేటువంటి పండుగను 1564 నుంచి మనకు ఉన్నట్టు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ రోజు స్వామివారు 7 ప్రధాన వాహనాలపైన 4 మాడా వీధుల్లో విహరిస్తారు. చక్ర స్నానం కూడా ఉంటుంది. అందువల్ల ఈ రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవాలని కానీ లేదా ఉప బ్రహ్మోత్సవాలని కానీ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ రథసప్తమి అనేది మనకు 1వ తారీఖు జరుగుతుంది. మొదట సూర్యప్రభ వాహనంతో మొదలై తర్వాత చంద్రప్రభ వాహనంతో మనకు ఎండ్ అవుతుంది. ఈ వాహనాలు సూర్యప్రభ వాహనము 5:30 నుంచి 8:00 వరకు, జనరల్గా సూర్యోదయం ఆ రోజు 6:44 ఉంటుందని చెప్పేసి అంచనా వచ్చారు. తర్వాత చిన్నశేష వాహనము 9:00 వరకు, గరుడ వాహనము 11:00 వరకు, హనుమంత వాహనము 1:00 వరకు, చక్ర స్నానము 2:00-3:00 వరకు, కల్పవృక్ష వాహనము 4:00-5:00 వరకు, సర్వభూపాల వాహనం 6:00-7:00 వరకు, చంద్రప్రభ వాహనము 8:00-9:00 వరకు ఉంటుంది. అంటే సూర్యప్రభ వాహనంతో రథసప్తమి ఉత్సవాలు మొదలై 5:30 రాత్రి చంద్రప్రభ వాహనంతో 9:00 ముగుస్తాయి. ఈరోజు అన్ని ఆర్జిత సేవలు కూడా రద్దు చేయడం జరుగుతుంది. రథసప్తమి కారణంగా కళ్యాణోత్సవము, గుంజల సేవ, బ్రహ్మోత్సవము, వసంతోత్సవము, సహస్రదీపాలంకార సేవ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే సుప్రభాతము, తోమాల అర్చన అన్నీ కూడా ఏకాంతంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక దర్శనాలు మనకు వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు అందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు అన్నీ కూడా ఆ రోజు రద్దు చేయడం జరుగుతుంది. ఈరోజు రథసప్తమి గురించి అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. ఈ రథసప్తమి రోజు ప్రతి డిపార్ట్మెంట్ చేయవలసిన పనులన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసి అందరినీ కూడా ఈ 10 రోజుల్లో ఎక్కడో ఇబ్బంది లేకుండా పబ్లిక్కు
టైంలో అన్ని కంప్లీట్ చేయమని చెప్పి మనం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అన్నదానం ఆ రోజు మార్నింగ్ 5:30 నుంచి రాత్రి 9:30 వరకు భక్తులు ఉంటారు కాబట్టి అన్నదానం కాఫీ కానీ టీ కానీ తర్వాత మనకు భోజనము టిఫిను ఇవన్నీ కూడా సక్రమంగా అందేటట్టు ఈరోజు అన్నదానం డిప్యూ అని అన్నదానం డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎలాగైతే 4 మాడ స్ట్రీట్లో షేడ్ మనం వేసామో అదేవిధంగా కూడా వేయడం జరుగుతుంది. మిగతా అన్ని SVBC ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని వాహనాలు ఇంక్లూడింగ్ చక్ర వాహనము లైవ్ టెలికాస్ట్ చేస్తూ లైవ్ ఫీడ్ ఫ్రీగా అన్ని ఛానల్స్కు ప్రైవేట్ ఛానల్స్కు ఇవ్వడం. తిరుమల శ్రీవారిని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాజధానిలో బ్రతకాల్సిన మనల్ని హడావిడిగా అమరావతి అడవుల్లోకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. అసెంబ్లీలో త్వరలో సంచలనం జరగబోతుందని జోస్యం చెప్పారు. 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ గుర్తు మాది అని స్పీకర్కు లెటర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశానికి సంక్షోభం తప్పదు. 29 గ్రామాలు 2 మండలాలకు టీడీపీ పరిమితమైందని ఆయన ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో బతకవలసిన మనల్ని కూడా అమరావతి అడవుల్లో తీసుకొచ్చి నానా ఇబ్బందులు గురిచేసిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం అయినా ఎంతైనా జ్ఞానం కలిగించాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పెను సంచలనం జరగబోతుంది. 17 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చి మమ్మల్ని తెలుగుదేశం పార్టీగా గుర్తించండి అనే రోజు దగ్గర పడుతుంది. సైకిల్ గుర్తు కూడా మాకే కేటాయించాలని త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ను కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కూరుకుపోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రాజకీయాలకి ప్రజలందరూ కూడా పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఈ రోజున 3 రాజధానుల విషయంలో కనీస ఆలోచన లేకోకుండా కేవలం 29 గ్రామాలు 2 మండలాకే పరిమితమైపోయి తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేయడం పట్ల ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకి ఉత్తరాదికి అన్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తలబెడతాడు కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీలో 17 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చి సైకిల్ గుర్తు మాదే, తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ మాదే అని చెప్పేసి కోరబోతున్నారు. ఇది చూడబోతున్నారు కూడా. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ ఐఐసి చైర్పర్సన్ రోజా దర్శించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాష్ట్రాన్ని బాగుపరిచే అవకాశం జగన్కి ఆ భగవంతుడు కల్పించారని తెలిపారు. గతంలో శాసనమండలి అవసరం లేదన్న చంద్రబాబు లోకేష్ పదవి పోతుందన్న భయంతో యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి మేరకు 3 రాజధానులు తీసుకొచ్చామన్నారు. చైనాలో ఉన్న 58 మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. మన రాష్ట్రం ముక్క చెక్కలైన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో తన చేతనైనంత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం జగన్ ద్వారా భగవంతుడు కల్పిస్తే దానికి ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో మొన్న అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు చూస్తే మీకే అర్థమవుతుంది. శాసనమండలి రద్దుకి అందరం కూడా సపోర్ట్ చేసి మరి పార్లమెంటుకు పంపించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే కేవలం తన ఆస్తుల కోసం పోరాటం చేస్తున్నాడు. కానీ ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర తమ ఆకలి కోసం పోరాటం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాలకి మరి ఉత్తరాంధ్ర రాయలసీమ ఖచ్చితంగా అతనిని ఎక్కడా కూడా తిరగనీయకుండా తరిమి కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జిఎన్ రావు గారి కమిటీ ఏదైతే మరి పరిపాలన రాజధాని వైజాగ్ లో పెడుతున్నారో అక్కడ పెడితే ప్రమాదం అని చెప్పిందని చెప్పి అబద్ధాలు తమ పచ్చ ఛానల్లో చూపించడం దురదృష్టకరం. ఎందుకంటే జిఎన్ రావు ఎవడు, ఆయన ఇచ్చిన కమిటీని మేమెందుకు గౌరవించాలి అని చెప్పి ఆయన కమిటీ పేపర్స్ని మంటల్లో వేసి భోగి
మంటల్లో వేసి చలిగార్చుకున్న ఈ చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి ఇప్పుడు జిఎన్ రావు గారి కమిటీ గురించి మాట్లాడే అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు